చూసుకొని చెప్పడం జరిగింది. దానికి అంగీకరించి వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీకి పర్మిషన్ పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాపీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, అక్నాలెడ్జ్మెంట్ కాపీ. సారీ, సరే అంటే వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ పర్మిషన్ అప్లై చేశారు వాళ్ళు, ఆ పర్మిషన్ లెటర్ కూడా వాళ్ళు తీసుకున్నారు, పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఇబ్బందులు ఏముందంటే మళ్ళీ వాళ్ళు వస్తే మేము పరిశీలిస్తాం. వాళ్ళు వాళ్ళు అప్లై చేసింది ఆంధ్ర యూనివర్సిటీ కోసం, ఆంధ్ర యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవునవును, యాక్చువల్గా బీచ్లో 8వ తారీఖున ఆదివారం పూట పెట్టుకోవడం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఆదివారం పూట ఉండే ప్రజల సంఖ్య దృష్ట్యా, అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ ఏర్పాట్ల దృష్ట్యా, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వారికి ఆల్టర్నేటివ్ అని చూసుకుంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీని ఎంచుకున్నారు, దానికి లెటర్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్కి స్పందించి మన డీసీపీ గారు దానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ కాపీని కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇందాక వాళ్ళు పర్మిషన్ అప్లై చేసింది ఆంధ్ర యూనివర్సిటీకి అండి, ఆ పర్మిషన్ లెటర్ ఇచ్చేసాం. పర్మిషన్ ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేస్తే ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చామని చెప్తుంది, నీకు మళ్ళీ మిగతాది ఏమి ఉంది? నో కన్ఫ్యూజన్ ఉంది. థ్యాంక్ యూ. ఏమండి?